అందరికీ నమస్కారం. మనం మొదటి వీడియోలో వడ్లు నానబెట్టుకున్నాము. మరుసటి రోజు సాయంత్రం మన నానబెట్టిన వడ్లని తీసి బయట వేసుకోవాలి. మనకు అందుబాటులో ఉన్న బోరు దగ్గర కానీ లేదా ఇంట్లో మన హౌజు దగ్గర కానీ బస్తాలు వేసుకోవాలి. రెండో రోజు నుంచి మూడు రోజు దాకా వడ్లు తడిసేలా ఉదయం సాయంత్రం నీళ్లు పెట్టుకోవాలి. రెండో రోజు నుంచి మూడో రోజు వరకు ఉదయం సాయంత్రం వడ్లు తడిచే వరకు నీళ్లు పెట్టుకోవాలి. అందులో నుంచి వేడి అనేది కొంచెం అనిపిస్తుంటుంది. నాలుగు మూలల బస్తా తడిచిన దాకా నీళ్ళను పోసుకుంటే అందులో నుంచి మొలక మంచిగా రావడానికి అనుకూలంగా ఉంటుంది. నాలుగవ రోజు నారుమడిని దమ్ము చేసుకోవాలి. చేసుకునేటప్పుడు 4 లేదా 5 కేజీలు అడుగుపిండి వేసుకోవాలి. అడుగుపిండి వేసుకోవడం వల్ల నారు బలంగా పెరగడానికి అనుకూలంగా మంచిగా రావడానికి ఉంటుంది. దమ్ము అయిపోయిన తర్వాత లేవల్గా గొర్రు కొట్టాలి. గొర్రు అయిపోయిన తర్వాత అలుకుడు చేసుకోవాలి.
అలుకుడు చేసుకోవాలి. అలుకుడు ఎందుకంటే ఇంతకుముందు ఉన్న వరి కొయ్యలు గడ్డి ఉండడం వల్ల చెత్త మీద మొలక మంచిగా పట్టదు. తేటగా చేసుకుంటే అలుకుడు మంచిగా మొలక పడుతుంది, మొలక మంచిగా రావడానికి అవకాశం ఉంది. తర్వాత మనకు ఒక 10 నుంచి 15 నిమిషాలు మూట అలుకుడు అయిపోయిన తర్వాత మనం నీళ్లు పెట్టుకుంటే చెత్త గిట్ల ఏదైనా ఉన్నా ఒక పక్కకు వస్తుంది, నీళ్లు కూడా మంచిగా పేరుకుంటాయి తేటగా. ఉదయాన్నే ఈ పనులన్నీ చేసి పెట్టుకోవాలి, సాయంత్రం మొలకలు వేయడానికి అనుకూలంగా ఉంటుంది.